హాయ్ అండి ఈరోజు వీడియోలో చూసినారు కదా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా ఈ డిజైన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను సో మనం ఎప్పుడైనా సరే కుట్టిన బ్లౌజ్కి తగ్గట్టు మనీ తీసుకోవాలి మనీకి తగ్గట్టు ఫినిషింగ్ ఇవ్వాలి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్లౌజ్ వచ్చేసి నేను కుట్టిన బ్లౌజేనండి ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేశాను మనకి ఆర్డర్ నచ్చి ఫినిషింగ్ అనేది ఆర్డర్స్ వచ్చాయి సో ఇది వచ్చేసి రెండో బ్లౌజ్ మూడో బ్లౌజ్ కూడా ఉందండి అది కూడా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి బ్యాక్ హుక్ సో వాటి కోసం అయితే మనం ఫస్ట్ అయితే ఎడ్జెస్ నీట్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి బ్యాక్ హుక్స్ కాబట్టి మనం ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి సో ఫస్ట్ అయితే ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు ఇలా మార్కింగ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో ఇదే విధంగా అదే విధంగా ఇటువైపు కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా హెచ్చు తగులు అనేవి కరెక్ట్గా లేవు కదా ఇవి ఎందుకు ఎక్కువ వస్తాయంటే ఇలాంటివి మనకి తీసుకున్న క్వాలిటీని బట్టి లైనింగ్ క్వాలిటీని బట్టి వస్తాయండి ఇది ప్యూర్ కాటన్ పైగా కొంచెం క్వాలిటీ తక్కువ అందుకునే ఇలా వచ్చింది ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు మన కింద పట్టి అత్తుకుంటానికి మనకు కావాలి కదా అందుకోసమని కొంచెం ఖర్చు పెట్టుకోవాలి కానీ నేను ఇక్కడ పట్టి అత్తుకోనండి ఇక్కడ కూడా కట్స్ వస్తాయి సో బ్యాక్కి మనకి ఉక్సి పట్టి కోసం అని కొంచెం ఖర్చు కావాలి కదా ఉక్సి పట్టి కాజా పట్టి అతుక్కుంటానికి సో నేనైతే ఎంత పెట్టుకుంటానో అంత మార్జిన్ వేసాను ఖచ్చితంగా ఇంతే ఉండాలని లే ఉండదండి మీరు ఎంత ఎక్కువ పట్టుకుంటారో దాన్ని బట్టి పెట్టుకోవాలి నాకు వచ్చేసి లూజు ఇరవై నాలుగు దాంట్లో సాగ నాలుగో భాగం ఆరు ఒక ఇంచు డాట్ కోసం పెట్టేసుకున్నాను హైట్ వచ్చేసి పద్నాలుగండి అంటే మొత్తము పద్నాలుగు పైన ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ వేసుకున్నాను ఇలాగ దీన్ని కూడా స్ట్రైట్గా వేసుకోండి నాకు బాగా గుర్తున్నాయండి రీసెంట్గానే కట్ చేశాను కదా బాడీ కొలతలతోటి సో అందుకు నేను ఇలాగ గుర్తు పెట్టేసుకుని ఇలాగ నోట్ చేసేసుకుంటున్నాను నాలుగున్నర షోల్డర్ వచ్చేసి అండి చంక డౌన్ వచ్చేసి ఐదున్నర అయితే నాలుగున్నర కన్నా నేను నాలుగున్నర కన్నా ఒక పావు ఇంచ్ ఎందుకు ఎక్కువ ఇచ్చానంటే ఇది వచ్చేసి నెక్ మోడల్ అనమాట టైట్ పట్టకుండా ఉండటానికి ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్ ఇచ్చాను సో నాకు చెస్ట్లూజ్ వచ్చేసి ముప్పై అండి అంటే ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నాలుగో బాగానే మార్కింగ్ అనేది వేసేసాను అంటే మనకి ఎక్కువ ఏడున్నర లాగా వస్తుంది దగ్గర దగ్గర ఏడున్నర వస్తుంది సో ఇలాగే ఎల్ షేప్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర చూడండి ఎంత వచ్చిందో చూడండి మనకి పైన ఎంత వచ్చిందో పాతక్కువ ఐదు ఐదు వస్తుంది పాతొక్కువ ఐదు ఇక్కడ వేసేసుకోవాలన్నమాట స్ట్రేట్గా ఉండడానికి ఇలా మాది తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటి ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను ఎల్ షేప్ దగ్గర ఒక ఇంచుకి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఆర్మీ రౌండ్ వచ్చేసి పద్నాలుగు ఏడు వచ్చేసింది కరెక్ట్గా సో షోల్డర్ కోసం నేను ఇంచులు పెట్టుకున్నాను మిగతాదంతా నెక్క కింద అయిపోతుంది కింద వచ్చేసి మూడున్నర మనకి బోట్ నెక్ లాగా రా బోట్ నెక్ లాగా రావాలి కదా అందుకుని ఇలాగ షేప్ ఇచ్చేసాను అనమాట చూస్తున్నారు కదా వీడియోలో అలా షేప్ ఇచ్చేసాను తర్వాత ఇక్కడ మనకి థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి ఒక పావింగ్ వదిలేసాను కింద నెక్ వచ్చేసి త్రీ ఇచ్చానండి ఆ తర్వాత త్రీ ఇంచెస్ ఇచ్చేసాను ఇక్కడ డీప్ అనేది ఇక్కడ రెండు ఇచ్చాను కింద ఇచ్చాను పైన రెండున్నర ఇచ్చాను ఇలాగ డబ్బా షేప్ చేసేసుకుని ఇప్పుడు నేను ఎలా షేపిస్తాను చూడండి ఇలాగ ఇలా రావాలి డిజైను అంటే వీళ్ళు మరీ డీప్ పెట్టద్దన్నారు ఎందుకని బాగా సన్నగా ఉంటారండి అందుకుని కొంచెం ఇలా లైట్గానే ఇస్తున్నాను ఇలాగ షేప్ ఓకేనా ఈ కరువు షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రావడానికి మీ దగ్గర ఏమన్నా చిన్న ఇలాగ రౌండ్ షేప్ ఉన్నా ఏదైనా ప్లాస్టిక్ మూత లాంటివి తీసుకున్నారంటే సరిపోతుంది సో నా దగ్గరలో ఈ మూత ఉంది సిరప్ మూత దాంతో అయితే నేను ఇలాగ షేప్ ఇచ్చేస్తున్నాను నేను ఎలాంటి క్యాన్వాస్ వాడట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్న బ్లౌజ్ పీస్ అనేది కొంచెం దలసరిగానే ఉంది స్టిఫ్గానే ఉంది అందుకుని క్యాన్వాస్ అవసరం లేదనిపించింది అయినా నేను తీసుకున్న అమౌంట్కి క్యాన్వాస్ అవసరం లేదు దానికి కొంచెం టైం అనేది పడుతుంది లోత్ అనేది హాఫ్ ఇంచ్ వరకు ఉండాలండి ఇలా లోత్ అనేది అప్పుడే షేప్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇలాగా చూసినాక వీడియోలో అలా షేప్ ఇచ్చేసుకోవాలి కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి సేమ్ ఖర్చు కోసం ఒక రెండు నించులు ఉంచుకోండి ఎందుకంటే వీళ్ళు సన్నగానే ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గానే వస్తుంది కట్ చేసుకోండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాను సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటాను సో కింద కూడా మనం కట్స్ ఇవ్వాలి కదా ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఇలాగ తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తీసేసుకుని ఇక్కడ కూడా ఇలాగే సేమ్ వేసేసుకోండి ఇలా చూసిన కదా వీడియో సేమ్ ఇదే విధంగా ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ తీసేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ సో మొత్తం మార్కింగ్ అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కట్ చేసేద్దాం ఇలా కరువు తిరిగేలాగా నీట్గా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియో సేమ్ అదే విధంగా కొంచెం స్లోగా కట్ చేసుకున్నారని సరిపోతుంది అందుకని దీనికోసం నేను త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నానండి చూసారా ఎంత బాగా వచ్చిందో సో నా తర్వాత స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తాను ఎలాగాక స్టిచ్చింగ్ చేయాలనేది చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి నేను కింద కూడా కట్ చేశాను చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇంకా ఈజీ ఎలాంటి ప్రిన్సెస్ కట్ అవసరం లేదు సింగిల్ డాట్ మాట అంటే మనకి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు ఉంచుకోవాలి ఎలాగైతే కాజా కాజాపట్టికి మనం ఎక్స్ట్రా మార్జిన్ వేసుకున్నామో అది అనేది క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో అవసరం ఉండదు కదా పట్టి కాజాపట్టి దానికోసం ఇలా పెట్టేసుకోండి సేమ్ మార్జిన్ వేసుకోండి మనం ఎలాగైతే పెట్టామో అదేవిధంగా ఇలా మార్కింగ్ మొత్తం వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ విధంగా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి మొత్తం ఇది కొంచెం ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సో ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో డాట్ కవర్ అవుతుంది లేకపోతే సైడ్ జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి సో ఏదైనా సపోర్ట్ తీసేసుకుని కదలకుండా ఉంచేసుకోండి ఇప్పుడు మొత్తం కట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఎల్ షేప్ దగ్గర ఇలా వన్ ఇంచ్ వరకు లో తీసుకోవాలి లో తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలాగ మార్జిన్ వేసేసుకోండి చూడండి ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది నెక్ త్రీ త్రీ అండ్ హాఫ్కి కొంచెం వాళ్ళకి రౌండ్ అనే షేప్ రావాలి అంటారు అందుకని రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నాము ఇక్కడ చూడండి డాట్ కోసం ఇంచులు తీసుకున్నాను పొడుగు మూడు ఇంచుల నుంచి హైట్ వచ్చేసి ఐదు ఇంచుల వరకు తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా హైట్ వచ్చేసి ఐదు ఇంచులు ఇప్పుడు మార్జిన్ వేసేసుకుందాం మార్జిన్ వేసుకున్న ఎలా అయితే మార్జిన్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో అంతేనండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది హ్యాండ్స్ అనేవి మోడల్ హ్యాండ్స్ అవి తర్వాత వీలైతే చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్